కూడా మాట్లాడాలి కాబట్టి అల్లుళ్ళు వచ్చిన అల్లుడికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి మనం, అల్లుడిని అంటే ఎలా చూసుకోవాలి మనం, చాలా రెస్పెక్ట్ చూసుకోవాలి. ఎస్పెషల్లీ పండగకు వస్తున్న అల్లుడిని అంటే చక్కగా అప్పచ్చులు పెట్టాలి, ప్రేమగా చూసుకోవాలి. అవన్నీ మీరే చేశారుగా కాదన్నా, అంతేగా మేము చూసాము, మీరు చూడలేదా? అదే కదా చెప్పింది, అరే చూస్తారు కదా. మరి ఇవాళ స్పెషల్ ఏమిటి అని అడుగుతున్నాను. కాదమ్మా చూడండి, ఫస్ట్ పెళ్లి చేసుకున్నప్పుడు నేనే స్పెషల్ అన్నారు, కొన్ని రోజుల తర్వాత ఈడు వచ్చాడు, మొత్తం నన్ను పక్కన పెట్టేశారు. నేను చేసేది పెద్ద కూర్చుంటే నిన్ను లే బాబు వచ్చాడు కదా అని. సార్ మీకు అట్లీస్ట్ 6 నెలలు బాగా చూసుకున్నారు సార్, నాకు డే 2 నుంచి స్టార్ట్ అయింది. దానికనే నా డే 3కి నా హనీ ఇస్ ద బెస్ట్ కదా, మరి హనీ ఇస్ ద బెస్ట్ కదా, బెస్ట్ బెస్ట్ అనే బాబు 2 డేస్ లో వచ్చిందిగా. అవును కరెక్టే కదా, యాక్చువల్లీ వాళ్ళ సంక్రాంతికి మా అందరినీ బయట తీసుకెళ్తారు అనేది వాళ్ళు ప్రామిస్ చేశారు, బట్ ఇప్పుడు వాళ్ళు చేంజ్ దే మైండ్, సో అంతేనా? అంతే అంతేగా, అప్పుడు మేము కొంచెం ఫీల్ అయితే ఏదో చెప్తే ఇట్స్ నాట్ రాంగ్ కదా, అలా చెప్పవచ్చు కదా, మేము ఫీల్ అయ్యి వాళ్ళకి మా బాధ అనేది ఎక్స్ప్రెస్ చేయాలి కదా. సర్వస్వం వాళ్లే అని నమ్ముకుని వచ్చినప్పుడు పాపం పిల్లల్ని అలా చూసుకోవాలి. ఏమీ వర్రీ అవ్వకండి, తమన్నా మెహరీన్ మేము తీసుకెళ్తాం. హై దిస్ ఇస్ శ్రీనివాస్ రెడ్డి, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిల్మ్ జల్సా. హై దిస్ ఇస్ రాషా చేత్రి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా ఫర్ ఆల్ లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్.